మనం తరచుగా చూసే మగవాళ్ళలో చూసే సెక్స్ సమస్యలు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, అంటే శీఘ్రస్ఖలనం తరచుగా చూస్తుంటాం. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, శీఘ్రస్ఖలనం అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మగవాళ్ళలో ఒక నిమిషం లోపల, సెక్స్ చేసిన నిమిషం లోపల వాళ్ళకి స్ఖలనం జరిగిపోవటం, లేకపోతే కొంతమందికి వాళ్ళు అనుకున్న దానికంటే ముందరే స్ఖలనం జరిగిపోవటాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. దీన్ని కూడా ఎంత కాలంలో మనం దీన్ని ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అంటామంటే, సుమారు 6 నెలల పాటు ఎక్కువ సందర్భాల్లో, అంటే 70-80% సెక్స్ చేసిన టైమ్స్లో ఎక్కువ శాతం ఇలాంటి ఇబ్బంది తరచుగా ఎదురవుతుంటే, దానివల్ల పేషెంట్కి కొంత చిరాకు, నిరాశ, నిస్పృహ ఎదురవుతుంటే దాన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కింద, అదే శీఘ్రస్ఖలనం కింద నిర్ధారించవచ్చు. సో దీంట్లో కూడా రకాలు ఉంటాయి. అయితే లైఫ్ లాంగ్ ఎక్వైర్డ్ అంటే మొదటి నుంచి కూడా త్వరగా స్ఖలనం జరిగిపోవడం. ఇది ఎందువల్ల అంటే వాళ్ళకి నర్వ్ లేటెన్సీ టైం కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే స్పందన కొంచెం ఫాస్ట్గా వచ్చేసి క్లైమాక్స్కి రీచ్ అయిపోయి త్వరగా స్ఖలనం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎక్వైర్డ్, వాళ్ళు మొదట్లో బాగానే సెక్స్లో పార్టిసిపేట్ చేయడం, స్ఖలనం కొంచెం వాళ్ళు అనుకున్న టైంకి జరుగుతుంది, కానీ తర్వాత వచ్చేటప్పటికి స్ఖలనం కొంచెం త్వరగా అయిపోతుంటుంది. ఇది ఇంకా ఎలా విభజించవచ్చు అంటే, వేరే ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నాయా, ఏమన్నా ఆర్గానిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, టెన్షన్ ఉందా. ఉదాహరణకి ఆర్గానిక్ కాజెస్లో ముఖ్యంగా నిందాక చెప్పినట్టుగా డయాబెటీస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఒక కారణం. డయాబెటీస్ ఉందా, వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పేషెంట్ని మనం అడగాలి. మనం ఏదైనా అసెస్మెంట్ చేసుకోవడం, బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఏదైనా స్ట్రెస్ ఉందా, టెన్షన్ ఉందా, ముఖ్యంగా యంగ్ వాళ్ళల్లో స్ట్రెస్, ఫస్ట్ టైం సెక్స్లో పార్టిసిపేషన్ అప్పుడు తెలియని ఒత్తిడికి లోనయ్యి వాళ్ళకి త్వరగా అవుట్ అయిపోవటం లేదా క్లైమాక్స్కి చేరటం జరుగుతుంది. సో వాళ్ళకేంటంటే అలా జరిగినప్పుడు, మొదటిసారి అలా జరిగినప్పుడు మళ్ళీ తర్వాత కూడా ఇలాగే జరుగుతుందేమో, సరిగా చేయలేనేమో, తృప్తిపరచలేనేమో అన్న భావన పెరిగి వాళ్ళు కొంత ఒత్తిడికి లోనయ్యి ప్రతిసారి విఫలం అవటం జరగచ్చు. సో ఇది మనం చూసుకుంటుండాలి. దాంతోపాటు వేరే మానసికంగా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో అడగాలి. ఉదాహరణకి డిప్రెషన్ ఏమైనా ఉందా, దాంతోపాటు ఇంకేమన్నా ఇంకా ఫిజికల్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉందా, ఇంకేమన్నా సమస్యలు మనం అనాలిసిస్ చేసుకొని, సో ఫలానా ఫ్యాక్టర్ ఏదన్నా మనం నిర్ధారించుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ శీఘ్రస్ఖలనం సమస్య నుంచి బయటపడచ్చు. దీన్ని ఎలా విభజించవచ్చు అంటే, మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే స్ఖలనం ఎంతసేపట్లో జరుగుతుంది దాన్ని బట్టి తీవ్రతని డిటెక్ట్ చేయొచ్చు. మైల్డ్ అంటే నిమిషం లోపల, అంటే 30 సెకండ్ల నుంచి నిమిషం లోపల స్ఖలనం జరగటం, అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 30 సెకండ్ల నుంచి నిమిషం లోపల స్ఖలనం జరిగిపోతే మైల్డ్ వెరైటీ. మోడరేట్ వెరైటీ అంటే 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపల జరగటం. సివియర్ వెరైటీ అంటే వాళ్ళకి త్వరగా స్ఖలనం జరిగిపోవడం జరుగుతుంది, 15 సెకండ్ల లోపే వాళ్ళకి స్ఖలనం జరిగిపోవడం. ఈ శీఘ్ర స్ఖలనం వల్ల ఏంటి ఇబ్బంది అంటే, నిందాక అంగస్తంభనలో ఎలాగైతే పేషెంట్కి భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఎదురవ్వటం, తరచుగా చిరాకు, కోపం పడటం, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వలేకపోవటం, లేదా పర్సన్కే సాటిస్ఫై అవ్వలేక భార్య నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో, నాకు దూరం అవుతుందేమో, నాకు విడాకులు ఇస్తుందేమో, లేకపోతే వేరే అనుమానాలు కానీ దారి తీయటం జరగచ్చు. సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎవరన్నా పేషెంట్ ఈ ఇబ్బందితో వస్తే ఏమి ఇబ్బంది ఉంది, ఎట్లా ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అవన్నీ మనం అడిగితే సో మనం కంట్రోల్ చేయడానికి, దాని నుంచి నివారణ పొందడానికి సరైన మార్గం చూడొచ్చు. దీని ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికీ ముఖ్యంగా థెరపీస్, సైకోథెరపీ, ఫార్మకోథెరపీ. సైకోథెరపీస్లో కొన్ని టెక్నిక్స్, ఉదాహరణకి స్టార్ట్ స్టాప్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్ అనేవి మనకు ఉంటాయి. అవి చేయటం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్య నుంచి కొంతవరకు నివారణ పొందవచ్చు. దాంతోపాటు పేషెంట్కి కొంత యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పి దాని టెన్షన్ నుంచి రిలీవ్ చేయొచ్చు. దీంతోపాటు కొన్ని రకాల మందుల వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి పేషెంట్ని ఉపశమనం పొందవచ్చు. అది ఏ రకమైన మందులు అంటే, యాంటీడిప్రెసెంట్స్లో పర్టికులర్గా SSRIs అనే మందులు ఈ దీనికి ఉపయోగపడతాయి. సో ఇది శీఘ్రస్ఖలన సమస్య.